भारतीय जनता पार्टी कार्यालय में महिला मोर्चा जिला कार्यवर्ग समावेश जरिगिंदे। महिला मोर्चा विशाखपट्नम जिला अध्यक्षरालु ओमिडि सुजाता राज अध्यक्षतन जरिगिन ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा भारतीय जनता महिला मोर्चा राष्ट्र अध्यक्षरालु निर्मल किशोर बीजेपी राष्ट्र प्रधान कार्यदर्शि पीवीएन माधव विचेशारु। ई संदर्भंगा निर्मल किशोर मात्लाडुतू पार्टी बलोपेतम अव्वालंटे वार्ड स्थायिलो कमिटील निर्माणं जरगालनि मन प्रधानि नरेंद्र मोडी महिला సాధికార దిశగా అడుగులు వేస్తూ కేంద్రంలో ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారని ఆయన నాయకత్వంలో మనమందరం కలిసి పనిచేస్తూ మహిళా మోర్చాని ముందుకు తీసుకువెళ్ళాలని పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ స్త్రీకి సమాజంలో ఒక సముచిత స్థానం ఉందని మహిళలు అన్ని రంగాలలో కూడా ముందుకు వచ్చి విజయం సాధిస్తున్నారని అన్నారు। మీరందరూ కూడా మీ మీ బాధ్యతల్లో బాగా పనిచేసి రాణించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమకుమారి కామేశ్వరమ్మ జోనల్ ఇన్చార్జి రాజేశ్వరి రోహిణి వత్సవాయి మహిళా మోర్చా జిల్లా ఇన్చార్జి ప్రసాద్ కొప్పిశెట్టి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నీలి సుబ్బలక్ష్మి బర్ల లత వండ్రాసి శాంతి కుమారి మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। శ్రీ కంటార్పుడి అద్దకాయమై కమలాసనుడి జీవయందున కొలువు దీర్చి సతులకు హితమవగై అంటే వేద కాలం నుంచి కూడా మహిళ స్థానం ఉత్కృష్టమైందని మనకి చెప్పకనే ఇప్పుడు మాధవ్ గారు ప్రస్తావించారు కూడా అంటే పూర్వ కాలం నుంచి కూడా మహిళ యొక్క స్థానం చాలా ఉత్కృష్టమైంది అంటే సమకాలీన పరిస్థితుల్లో మార్పులు చెంది పరిస్థితుల్లో మనం పనిచేస్తూ ఉన్నాం అంటే రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నాం రాజకీయ క్షేత్రంలో సమస్యలు వాటి నిలయంలో పనిచేస్తూ ఉన్నాము అదే విధంగా గ్లోబల్ రేటింగ్ 33% గ్లోబల్ రేటింగ్ ఉన్న నాయకుల నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం ఇది మనకి చాలా గర్వకారణం అంటే మనం ఎక్కడ పనిచేస్తున్నాము ఏ విధంగా పనిచేస్తున్నాము అన్నది కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఉంది భారతీయ జనతా పార్టీలో పనిచేయడం మహిళకి చాలా గర్వకారణం ఇక్కడ మహిళకి చాలా సముచిత స్థానము సమున్నత స్థానం ఇవ్వడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉంది పార్టీ ఆర్గనైజేషన్ సెటప్ లో 33% పూర్తి స్థాయిలో అమలవుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దీంట్లో ఏ విధమైన సందేహం లేదు నేను 2000 సంవత్సరంలో బీజేపీలో ఎన్ఎస్వి వాలంటీరీగా ఫస్ట్ ఎన్ఎస్వి వాలంటీరీగా పనిచేయడం ద్వారా తర్వాత ఎన్ఆర్సీ వాలంటీరీగా పనిచేయడం ద్వారా బీజేపీలోకి 2000 సంవత్సరం నుండి నేను పనిచేయడం మొదలుపెట్టాను ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు